అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మట్కా నిర్వహణ కర్ణాటక మద్యం విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐల బాల మధ్యలేటి మన్సూర్ దీనాలతో కలిసి పెనుగొండ డిఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మట్కా కర్ణాటక మద్యం విక్రయాల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పెనుగొండ డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలో సిఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో మట్కా నిర్వహణ కర్ణాటక మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,04,540 రూపాయలు నగదు, 3 సెల్ ఫోన్లు, 90 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మట్కా నిర్వాహకులు కర్ణాటక మద్యం విక్రయాల నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఇదే విధంగా రెండవ టౌన్ సిఐ మన్సూర్ దిన్ ఆధ్వర్యంలో కర్ణాటక విగ్రహాలపై దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 152 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మరియు కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,04,540 రూపాయల క్యాష్, మట్కా చిప్స్, అదేవిధంగా కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు హిందూపురం వన్ టౌన్ సిఐ బాలమద్రెడ్డి, హిందూపూర్ వంటౌన్ ఎస్ఐ అబ్దుల్ కరీం మరియు వారి సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి ఈ దినం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మేలాపురం క్రాస్లో ముగ్గురు వ్యక్తులను మట్కా రాస్తూ కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద మట్కా చీటీలతో పాటు 2,04,540 రూపాయల క్యాష్, అదేవిధంగా కర్ణాటక మద్యం సీజ్ చేసింది. అరెస్ట్ కాబడిన వ్యక్తుల వివరాలలోకి పోతే అమీర్ బాషా, మునిశంకర్, సికిందర్ అనే ముగ్గురు పట్టుబడడం జరిగింది. వీరితో పాటు షేక్ రియాజ్ అలియాస్ సికాన్ రియాజ్ అనే అతను పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ పని చేసిన హిందూపురం వంటౌన్ సిఐ బాలమద్రెడ్డి మరియు వారి యొక్క బృందాన్ని అభినందిస్తున్నాను.